హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఏంటి మావ ఇదా ఒకే రోజు రెండు సినిమాలు ఓటీటీలో? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఇది షాకింగ్ అనమాట. థియేటర్లో రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లో అయింది మావా ఓటీటీ. అది కూడా హై బడ్జెట్ మూవీ, 50 కోట్ల ఒక బడ్జెట్ మూవీ ఇంత తొందరలో. సో మొత్తానికి ఈరోజు 13 అక్టోబర్ చంద్రముఖి పార్ట్ 2 ఎందుసన్ ఓవర్సీ ఓటీటీలో ఓన్లీ తమిళనాడులో ఒరిజినల్ ఆడియో అండ్ హెచ్డి ప్రింట్తో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మరి ఈ సినిమా తెలుగులో ఎప్పుడు వస్తుందంటే, ఆల్రెడీ మీకు 2 వారాల ముందే ఈ సినిమా స్పెషల్ ఓటీటీ వీడియో చేశాను. అదే డేట్లో రావడం మాత్రం పక్క, దాంట్లో తిరగలేదు. మల్టిపుల్ ఆర్డర్లో నెట్ఫ్లిక్స్ మనకి సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ మీకు తమిళ లాంగ్వేజ్ వస్తే కనుక సినిమా అయితే చూడండి, చాలా బాగుంటుంది అండ్ హైలీ రికమెండ్ ఓన్లీ తమిళే మాత్రమే. సో తెలుగులో కావాలంటే ఈ మంత్ వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, తమిళ హీరో జైమ్ రవి అండ్ లేడీస్ సూపర్ స్టార్ నయంత రవి ఇద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇరైవన్. సో ఈ సినిమా ఈరోజు తెలుగు డబ్బుడ్ వర్షన్లో గాడ్ అనే టైటిల్తో రిలీజ్ అవుతుంది ఈరోజు తెలుగులో. మరి ఈ సినిమా ఆల్రెడీ లాస్ట్ మంత్ సెప్టెంబర్ 20 సినిమా థియేటర్స్ అయ్యి తమిళ్లో డిజాస్టర్ టాక్ వచ్చింది. సో మొత్తానికి ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమా కూడా ఈరోజు ఎందుకు ఓవర్సీస్ ఓటీలో తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సినిమా మీకు తమిళ లాంగ్వేజ్ వస్తే కనుక రికమెండ్ చేయను, ఎందుకంటే సినిమా డిజాస్టర్ అయింది. ఏం చూద్దాం, చూడాల్సిన అవసరం లేదు కాబట్టి టైం వేస్ట్ డడ్డా బొక్క. చంద్రముఖి పార్ట్ 2 అయితే చూడండి. సో ఇక మనకు నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్లో 20 మూవీ మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈ మంత్ ఎండింగ్ లోపల. డ్యాప్షో అయితే పక్క, దాంట్లో డౌట్ అయితే లేదు. కాబట్టి తెలుగులో ఈ సినిమా చూడాలంటే మీరే డిసైడ్ చేసుకుని ఈ మంత్ ఎండింగ్లో. ఓకే, ఈ రెండు సినిమాలు మనకి ఈ మంత్ ఎండింగ్లో వచ్చేస్తాయి. ఆల్రెడీ ఈ రెండు సినిమాలు ఓడిట్లో ఎప్పుడు వస్తాం ఒక వీడియో కూడా చేశాను, సో చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కకుండా బెల్స్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ వీడియోని షేర్ చేయండి మావ. సో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వీడియోని లైక్ చేయండి మావ, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావ. బాయ్.